यूट्यूब प्रेक्षक शुभोदय एमएनआर स्किल चैनल की स्वागत सुस्वागत ताजा वार्ता बैंक जॉब्स प्रभुत्व रंग बैंकों 7855 क्लर्क उद्योग निरुद्योग पंडगे क्लर्क उद्योग अर्हता एदना बैचलर डिग्री उत्तीर्ण तो कंप्यूटर नॉलेज उ मरी वीट की अप्लाई चेयरने की चवरी तेदी 27 अक्टोबर 2021 अंटे ने 27 मरी आलस्य त्वरपड़ी निरुद्योग युवत सदावकाशा प्रति विनियोगुनी आशिस्तू కొత్తగా మా ఛానల్ ని వీక్షిస్తున్న వారు తప్పక సబ్స్క్రైబ్ చేసుకోగలరని ఇందు మూలంగా మీకు మా కార్యక్రమాలు నోటిఫికేషన్ రూపంలో వస్తాయని తెలియజేస్తూ తాజాగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ ఐబిపిఎస్ కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ క్లర్క్స్ 11 సిఆర్పి క్లర్క్స్ 11 పేరిట 7855 క్లర్క్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది మొత్తం 11 బ్యాంకులలో ఈ ఉద్యోగాలు లభిస్తాయి అవి ఏమంటే బ్యాంక్ ఆఫ్ బరోడా కెనరా బ్యాంక్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ యూకో బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పంజాబ్ నేషనల్ బ్యాంక్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఇండియన్ బ్యాంక్ పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకుల్లో అభ్యర్థులను ఎంపిక చేస్తుంది తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో 387 తెలంగాణలో 333 పోస్టులు అందుబాటులో ఉన్నాయి ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఇతర రీజియన్లో కూడా పోటీ పడొచ్చు ఎంచుకున్న రీజన్ సంబంధించి అక్కడి అధికార భాష పరీక్షలో అర్హత సాధించాల్సి ఉంటుంది ఒక అభ్యర్థి కేవలం ఒక రాష్ట్రానికి సంబంధించిన పోస్టులకే దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది ఈ ఉద్యోగాలకు అర్హత ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి వయో పరిమితి జూలై 1, 2021 నాటికి 20 నుంచి 28 ఏళ్ల మధ్యలో ఉండాలి అంటే జూలై 2, 1973 తర్వాత జూలై 1, 2001 లోపు జన్మించి ఉండాలి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్ళు ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్ళు చొప్పున గరిష్ట వయో పరిమితిలో సడలింపు ఉంటుంది ఈ ఉద్యోగాలకు 2 అంచెల రాత పరీక్ష ఉంటుంది మొదటి దశలో ప్రిలిమినరీ 2వ దశలో మెయిన్ పరీక్షలు ఉంటాయి ప్రిలిమినరీ ప్రతిభ ఆధారంగా మెయిన్కు ఎంపిక చేస్తారు మెయిన్లోని విజయం సాధించి తుది జాబితాలో నిలిస్తే ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్ అందిస్తారు తుది ఎంపికలు మెయిన్ పరీక్షలో సాధించిన మార్కులు మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు ఈ రాత పరీక్షలను ఇంగ్లీష్ హిందీలతో పాటు 13 ప్రాంతీయ భాషల్లో నిర్వహించనున్నారు వీటిలో తెలుగు ఉర్దూ కూడా ఉన్నాయి వాస్తవానికి జూలై నెలలోనే ఈ నోటిఫికేషన్ విడుదలైంది అయితే ప్రాంతీయ భాషల్లో పరీక్ష నిర్వహణపై నిపుణుల కమిటీని ఏర్పాటు చేశామని ఆ కమిటీ నివేదిక 15 రోజుల్లో వస్తుందని అప్పటి వరకు దరఖాస్తు ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేయాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ సూచించింది దీంతో ఐబిపిఎస్ దరఖాస్తు ప్రక్రియను నిలిపివేసింది దీనిపై తాజాగా నిర్ణయం తీసుకోవడంతో అక్టోబర్ 7వ తేదీ నుంచి తిరిగి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అయింది ప్రిలిమినరీ పరీక్ష ఇది డిసెంబర్ 2021 జరగవచ్చు తేదీని తర్వాత ప్రకటిస్తారు ఈ పరీక్షకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ 30 ప్రశ్నలు ఉంటాయి 30 మార్కులు 20 నిమిషాల్లో రాయాలి న్యూమరికల్ ఎబిలిటీ 35 ప్రశ్నలు 35 మార్కులు 20 నిమిషాలు రీజనింగ్ ఎబిలిటీ 35 ప్రశ్నలు 35 మార్కులు 20 నిమిషాల్లో రాయాలి మొత్తం 100 ప్రశ్నలు 100 మార్కులు 1 గంట అంటే 60 నిమిషాల్లో రాయగలగాలి ఇందులో మైనస్ మార్కులు కూడా ఉంటాయి మెయిన్ పరీక్ష ఇది జనవరి లేదా ఫిబ్రవరి 2022 జరగవచ్చు తేదీని తర్వాత ప్రకటిస్తారు ప్రిలిమినరీ పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా మెరిట్ లిస్టును రూపొందిస్తారు ఈ జాబితాను నిలిచిన వారు మెయిన్కు హాజరవ్వాల్సి ఉంటుంది మెయిన్లో 4 విభాగాలు ఉంటాయి మొత్తం 200 మార్కులకు పరీక్ష జరుగుతుంది జనరల్ లేదా ఫైనాన్షియల్ అవేర్నెస్ 50 ప్రశ్నలు 50 మార్కులు 35 నిమిషాల్లో రాయాలి ఇంగ్లీష్ లాంగ్వేజ్ 40 ప్రశ్నలు 40 మార్కులు 35 నిమిషాల్లో రాయాలి రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ 50 ప్రశ్నలు 60 మార్కులు 45 నిమిషాల్లో రాయాలి అలాగే క్వాంటిటేటివ్ యాప్ట్యూడ్ 50 ప్రశ్నలు 50 మార్కులు అలాగే 45 నిమిషాల్లో రాయాలి మొత్తం 190
ప్రశ్నలు ఉంటాయి 200 మార్కులకు 160 నిమిషాలు అంటే 2 గంటల 40 నిమిషాల్లో రాయగలగాలి ఇందులో కూడా మైనస్ మార్కులు ఉంటాయి దరఖాస్తు విధానం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి జూలై 12 14 మధ్య 2021 లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మళ్ళీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం 7/10/2021 దరఖాస్తులకు చివరి తేదీ 27/10/2021 ఆన్లైన్ ప్రిలిమినరీ పరీక్ష డిసెంబర్ 2021 లో జరగవచ్చు ఆన్లైన్ మెయిన్ ఎగ్జామినేషన్ జనవరి లేదా ఫిబ్రవరి 2022 లో జరగవచ్చు ప్రొవిజనల్ అలాట్మెంట్ ఏప్రిల్ 2022 లో ఉంటుంది పూర్తి వివరాలకు వెబ్‌సైట్ www.ibps.in ని చూడవచ్చు ఈ పరీక్షల ప్రిపరేషన్ ప్రణాళిక గురించి తెలుసుకుందాం పరీక్ష ప్రిలిమినరీ డిసెంబర్ 2021 లో జరగనుంది ఆ తేదీని కూడా తర్వాత ప్రకటిస్తారు ఆ తర్వాత మెయిన్ జనవరి లేదా ఫిబ్రవరి 2022 లో జరుగుతుంది ఆ తేదీని కూడా ప్రకటిస్తారు అంటే సుమారు 3 నెలల సమయం అందుబాటులో ఉంటుంది కనుక రెండిటికి కలిసి వచ్చే విధంగా మీరు ప్రణాళికను రూపొందించుకోవాలి ప్రిలిమ్స్ మెయిన్స్కును సంబంధించి 3 విభాగాలు అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ రీజనింగ్ అలాగే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ లేదా న్యూమరికల్ ఎబిలిటీ ఇవి 2 పరీక్షలను ఉండటం కలిసి వచ్చే అంశం కాబట్టి ప్రిలిమ్స్లో అడిగే ప్రశ్నల క్లిష్ట స్థాయి కొంచెం తక్కువగా ఉన్నా మెయిన్లో క్లిష్ట స్థాయి కొంత ఎక్కువగా ఉంటుంది కాబట్టి అభ్యర్థులు ఈ 3 విభాగాలకు సంబంధించి మొదటి నుంచే మెయిన్స్ దృక్పథంతో ప్రిపరేషన్ సాగించాలి ఇంగ్లీష్ లాంగ్వేజ్ గురించి చూసినట్లయితే ఇందులో ఇడియమ్స్ సెంటెన్స్ కరెక్షన్స్ వొకాబులరీ సెంటెన్స్ రీఅరేంజ్మెంటు 1 వర్డ్ సబ్స్టిట్యూట్ పై పూర్తి అవగాహన పెంచుకోవాలి గ్రామర్కే పరిమితి కాకుండా జనరల్ ఇంగ్లీష్ నైపుణ్యం పెంచుకోవాలి ఇందుకోసం ఇంగ్లీష్ దినపత్రికలు చూస్తూ పదజాలం వాక్య నిర్మాణంపై పట్టు సాధించాలి న్యూమరికల్ ఎబిలిటీ ఇందులో రెండిట్లో కూడా ఉంటుంది అయితే మీరు ఎక్కువగా అర్థమెటిక్ అంశాలపైన పర్సంటేజ్ నిష్పత్తులు లాభ నష్టాలు నెంబర్ సిరీసు అలాగే బడ్మాస్ నియమాలపై పట్టు సాధించాలి అలాగే దీంతోపాటు ఇంటర్ప్రిటేషన్ డేటా అనాలిసిస్ పైన కూడా అవగాహన పెంచుకోవాలి రీజనింగ్లో చూసినట్లయితే ఇందులో కోడింగు డీకోడింగు బ్రెడ్ రిలేషన్స్ డైరెక్షన్స్ సిలాజిజం విభాగాలను ప్రాక్టీస్ చేయాలి అలాగే జనరల్ అవేర్నెస్ ఫైనాన్షియల్ అవేర్నెస్లో ఇందులో ఎక్కువగా బ్యాంకింగ్ రంగానికి సంబంధించిన అబ్రివేషన్లు పదజాలం విధులు కొత్త విధానాలు కోర్ బ్యాంకింగ్ చట్టాలు రిజర్వ్ బ్యాంకు విధులు వంటి వాటి గురించి తెలుసుకోవాలి కరెంట్ అఫైర్స్ జనరల్ నాలెడ్జ్తో పాటు ఆర్థిక సంబంధ వ్యవహారాల గురించి కూడా ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి కంప్యూటర్ నాలెడ్జ్ ఈ విభాగానికి సంబంధించి ప్రధానంగా కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్స్ కంప్యూటర్ స్ట్రక్చర్ ఇంటర్నెట్ సంబంధిత అంశాలు పదజాలంపై దృష్టి పెట్టాలి కీబోర్డ్ షార్ట్కట్స్ కంప్యూటర్ హార్డ్వేర్ సంబంధిత అంశాలు గురించి బాగా తెలుసుకోవాలి ఆన్లైన్ టెస్ట్పై అవగాహన బాగా ఉండాలి దీనికి మార్గంగా గ్రాండ్ టెస్ట్ను ఎంచుకోవాలి గ్రాండ్ టెస్ట్లకు ఆన్లైన్ విధానంలో హాజరైతే సబ్జెక్టు నైపుణ్యాల్లో సామర్థ్యంతో పాటు ఆన్లైన్ విధానంపైన స్పష్టత ఏర్పడుతుంది ఆల్ ద బెస్ట్